హాయ్ వివర్స్ దిస్ ఈస్ శ్రీధర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ మీరు నా ఛానల్ని ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే కింద చూపించినటువంటి యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ శ్రీధర్ జువాలజీ అన్ యూఎర్ఆల్ టైప్ చేసి కూడా నా ఛానల్ని నేను ఓపెన్ చేయవచ్చు నా టాపిక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ శ్రీధర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జంతు శాస్త్ర అధ్యాపకుని ఈరోజు నేను ముఖ్యంగా ఈ జీవావరణం లోపల జాతి వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా పాల్ ఎల్రిచ్ ప్రతిపాదించిన రివెట్ పాపర్ దృగ్విషయం గురించి అదేవిధంగా బయోడైవర్సిటీకి నష్టం కలిగించేటువంటి నాలుగు అంశాలు అరిష్ట చతుష్టయం గురించి మీకు చెప్పడం జరుగుతుంది సో జీవావరణంలో జాతి వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఈ జీవ సమాజం లోపల తక్కువ సంఖ్యలో ఉండేటువంటి జాతులు ఎప్పుడైనా సరే తక్కువ స్థిరత్వాన్ని పొందుతాయి తక్కువ సంఖ్యలో ఉండేటువంటి జాతులు తక్కువ స్థిరత్వాన్ని పొందుతాయి యాజ్ యూజువల్గా ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి జాతులు ఎక్కువ స్థిరత్వాన్ని పొందుతున్నాయి అంటే ఈ ఆవరణంలో తక్కువ సంఖ్యలో ఉండే జాతులేమో తక్కువ స్థిరత్వాన్ని ఎక్కువ సంఖ్యలో ఉండే జాతులు ఎక్కువ స్థిరత్వాన్ని పొందుతున్నాయి ఈ ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి జాతులు గల సమాజాలు ఎలాంటి అస్థిరతలైనా కూడా సులువుగా తట్టుకోగలుగుతాయి మరి తక్కువ సంఖ్యలో ఉండేటువంటి జాతులు ఇలాంటి అస్థిరతలను అంత ఈజీగా తట్టుకోవడానికి వీలు కాదు ఈ విషయాలన్నీ కూడా మనము ముఖ్యంగా ఈ రీవెడ్ పాపర్ అనేటువంటి దృగ్విషయం ద్వారా ఈ పాల్ ఎల్రిచ్ అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే చూడండి మనకు ఈ రెడ్ కలర్ రీవెడ్ పాపర్ దృగ్విషయాన్ని ఎవరు పాల్ ఎల్రిచ్ ప్రతిపాదించడం జరిగింది మరి ఈ పాల్ ఎల్రిచ్ అనేటువంటి వ్యక్తి ఈ దృగ్విషయాన్ని దేనికోసం వివరించాడు అంటే జాతి ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం వివరించడం జరిగింది జాతి ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ రీవెట్ పాపర్ అనేటువంటి వ్యక్తి రీవెట్ పాపర్ దృగ్విషయాన్ని పాల్ అనేటువంటి వ్యక్తి ప్రతిపంచం జరిగింది ఇక్కడ పాల్ అనేటువంటిది వ్యక్తి పేరు ఈయన చెప్పినటువంటి ఫినామినా ఏంటి అంటే రివెట్ పాపర్ ఏంటి రివెట్ పాపర్ అంటే రివెట్ అంటే స్క్రూ మామూలుగా మనం స్క్రూస్ అంటూ ఉంటాం కదా స్క్రూ రివెట్ అంటే స్క్రూ పాపర్ అంటే తీయడం అనేటువంటి మీనింగ్ వస్తుంది అంటే స్క్రూలు తీయడం అనేటువంటి మీనింగ్ వస్తుంది రివెట్ పాపర్లో రివెట్ మీన్స్ స్క్రూ పాపర్ మీన్స్ తీయడం స్క్రూలు తీయడం అనేటువంటి మీనింగ్ వస్తుంటే ఏంటి స్క్రూలు తీయడం అనేటువంటి దానికి వచ్చాను ముఖ్యంగా ఈ వ్యక్తి మనకు ఈ రివెట్ పాపర్ దృగ్విషయాన్ని ఎలా చెప్పండి పర్యావరణాన్ని విమానంతో పోల్చాడు ఈ పర్యావరణంలో నివసించే జాతులంతేంతో పోల్చంటే రివెట్లతో పోల్చాడు అంటే విమానము ఆ విమానంకు ఉండేటువంటి స్క్రూలు వీటిని ఉదాహరణ తీసుకొని మనకు చెప్పడం జరిగింది దాంట్లో విమానాన్ని దేంతో పోలుస్తున్నాడు పర్యావరణంతో పోలుస్తున్నాడు ఎన్విరాన్మెంట్తో పోలుస్తున్నాడు ఆ విమానానికి ఉండేటువంటి స్క్రూస్ రివెట్స్ని దేంతో పోలుస్తున్నాడు అంటే ఈ పర్యావరణంలో ఉండే జాతులతో పోల్చడం జరుగుతుంది అంటే రివెట్ పాపర్ దృగ్విషయాన్ని ఈయన విమానము స్క్రూలతో పోలుస్తున్నాడు రివెట్ పాపర్ అంటే ఏమని చెప్పాను నేను ఆల్రెడీ రివెట్ మీన్స్ స్క్రూ పాపర్ మీన్స్ తీయడము అని చెప్పాను నేను చూడండి విమానం లోపల విమానం లోపల ఉండేటువంటి రివెట్లు తొలగిస్తే పెద్దగా ప్రమాదం జరగదు కానీ అదే ఉండే రెక్కల రివెట్లు ఇట్లా తొలగిస్తే విమానమే కూలిపోతుంది అని చెప్తున్నాడు అంటే రివెట్స్ ఉంది ఏంతో పోల్చిండు అని చెప్పినా జాతులతో పోల్చిండు అని చెప్పాను అదే విమానం లోపల కుర్చీకి రివెట్స్ ఉంటాయి కదా అంటే కుర్చీని విమానంతో కలిపేటువంటివి కుర్చీని విమానంతో కలిపేటువంటి స్క్రూస్ ఏవైతే ఉంటాయో ఆ స్క్రూ ఇస్తే ఏమైతే కుర్చీ అటు ఇటు జరుగుతుంది ప్యాసింజర్స్ అటు ఇటు పడవచ్చు లోపలనే ఉండి పడవచ్చు పెద్ద ప్రమాదం జరగదేమో కానీ అదే విమానంకి ఉండేటువంటి రెక్క విమానంకు ఉండేటువంటి రెక్క అంటే విమానంకు రెక్కకు మధ్య ఉండేటువంటి స్క్రూను ఒకవేళ తొలగించినట్లయితే ఏమవుతుంది అంటే రెక్క ఊడిపోతుంది తద్వారా విమానమే కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది అంటే పెద్ద ప్రమాదం జరుగుతుంది లోపలైనా స్క్రూనే కుర్చీ దగ్గర ఉండేది బయటైనా స్క్రూనే అంటే లోపలైనా జాతులే బయటైనా జాతులే అని చెప్పేది లోపల ఉండేటువంటి స్క్రూలు తొలగిస్తే పెద్ద ప్రమాదం జరగలే కుర్చీకి ఇంకేదైనా వస్తువులకు ఉండే స్క్రూలు తొలగిస్తే పెద్ద ప్రమాదం జరగాలి అంటే లోపల ఉండేటువంటి జాతుల నాశనం అయితే పెద్ద ప్రమాదం జరగాలే అదే బయట విమానం రేక్కకుండే స్క్రూని తొలగిస్తే విమానమే కూలిపోయింది అంటే బయట ఉండేటువంటి జాతులను తొలగిస్తే పెద్ద నష్టం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది ఏంటి ఈ ఉండే జాతులు బయట ఉండే జాతులు అంటే ప్రధానంగా క్రిటికల్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్యావరణం లోపల సందిగ్ధ జాతులు ఏవైతే ఉన్నాయో ఈ పర్యావరణం లోపల అలాంటి వాటిని కనుక తొలగిస్తే ఈ జీవావరణ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది అనే అంశాన్ని మనకు ఈయన ఈ ఉదాహరణ ద్వారా చెప్పడం జరిగింది ఈ జీవ సమాజం నుంచి సందిగ్ధ జాతులను క్రిటికల్ స్పీసీస్ తొలగిస్తే ఆ జీవావరణ వ్యవస్థ నాశనం అవుతుంది అంటే అధిక సంఖ్యలో ఉండేటువంటి జాతులు ముఖ్యంగా సమాజంలో అధిక సంఖ్యలో ఉండేటువంటి జాతులు సమాజంలో కొంత నష్టం జరిగినా కూడా ఏ పెద్దగా దాని మీద ప్రభావం ఉండదు కానీ తక్కువ సంఖ్యలో ఉండేటువంటి జాతులు లేకపోతే సందిగ్ధ జాతులు ఈ క్రిటికల్ స్పీసీస్ సమాజం నుంచి తొలగిపోతే ఎక్కువగా నాశనం జరుగుతుంది ఈ జీవావరణ వ్యవస్థ అనేటువంటిది మనకు దీని ద్వారా అర్థమవుతుంది చూడండి మనకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు చూడండి ప్లెయిన్ ఉన్నాడు ఇది వచ్చేసి మనకు విమానం యొక్క రెక్క ఆ తర్వాత ఇక్కడ అంతా కూడా మనకు స్క్రూలు కనిపిస్తూ ఉన్నాయి రా చూడు ఈ ప్రాంతం అంతా కూడా మనకు స్క్రూలు కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా స్క్రూలను దేంతో పోలుస్తున్నాడు అదేవిధంగా విమానాన్ని దేనితో పోలుస్తున్నాడు ఆ తర్వాత అందులో ఉండేటువంటి జాతులను దేనితో పోలుస్తున్నాడు అనేటువంటి విషయానికి ఉదాహరణగా తీసుకొని మనకు విమానం దాంట్లో ఉండే స్క్రూలు ఆ తర్వాత ఏ స్క్రూకి ఇంపార్టెంట్ ఉంది ఏ స్క్రూకి ఇంపార్టెంట్ లేదు ఎక్కువ జాతులు ఏంటి తక్కువ జాతులు ఏంటి ఇవన్నీ విషయాలను మనకు పాలెల్చేటువంటి వ్యక్తి వివరించడం జరిగింది ఆ వ్యక్తే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నట్లు అండి ఇదనే మనకు పాల్ ఎల్చి ఇక్కడ మనకు కనిపిస్తున్నది విమానము ఆ తర్వాత దాని యొక్క రివెట్స్ దీంతో రివెట్ పాపర్ దుర్గ్ విషయం అనేటువంటి అంశం అయిపోయింది ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మనం ఈ పాల్ ఎల్రిచ్ రిచ్ యొక్క రీవేట్ పాపర్ ఫినామినా నెక్స్ట్ మానవ జీవితం పైన ఈ బయోడైవర్సిటీ పాత్ర ఎట్లా ఉంటుంది ఏ విధమైన ప్రభావం చూపుతుంది ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం చూస్తే దీంట్లో చూడండి మనకు బయోడైవర్సిటీ అనేటువంటిది మనకు వనరుల నిధి అని అంటున్నాం ఏంటి వనరుల నిధి అంటే రిజర్వాయర్ అంటే అంటే ఈ ప్రకృతి నుంచి మానవుడు ఎక్కువగా లాభాలు పొందుతూ ఉన్నాడు ఆర్థికపరమైనటువంటి లాభాలు అంటే ఈ ఆహారం కానీ వీటిలో ముఖ్యమైనది ఆహారం అంటే మనం తినేటువంటి వారి లేకపోతే రకరకాల ధాన్యాలు లేకపోతే పప్పు దినుసులు లేకపోతే పండ్లు కూరగాయలు ఇవన్నీ కూడా మనకు ఎక్కడి నుంచి లభిస్తున్నాయి అంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి జీవ వైవిధ్యం ప్రకృతిలో ఉండేటువంటి ఈ బయోడైవర్సిటీ నుంచి లభిస్తున్నాయి అంతేకాక మనకు వంట చెరుకు నారలు లేకపోతే పారిశ్రామిక పదార్థాలు అంటే జిగురు అని లభిస్తుంటుంది టానిన్స్ కందనలు రంగులు రెజిన్స్ ఆ తర్వాత పర్ఫ్యూమ్స్ రబ్బరు లేటెక్స్ బెరడు ఈ విధంగా మొక్కలకు సంబంధించినటువంటి భాగాలు చాలా రకాల అంశాలు అనేటువంటివి మనకు ఈ చుట్టూ ఉండేటువంటి బయోడైవర్సిటీ నుండి మనకు లభిస్తూ ఉన్నాయి కాబట్టి ఇన్ని రకాలుగా మనకు బయోడైవర్సిటీ ఉపయోగపడుతుంది ఇన్ని రకాల ప్రోడక్ట్స్ అనేటువంటివి మనకు బయోడైవర్సిటీ నుంచి వస్తున్నాయి కాబట్టి ఇది ఒక వనరుల నిధిగా మనం చెప్తాం అంటే కేవలం ప్రోడక్ట్స్ అయినా అంటే కాదు ఇంకా ముఖ్యంగా మనకు ఈ చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ల వల్ల ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా లభిస్తూ ఉంటాయి అంటే ఔషధాలు ఇచ్చేటువంటి మొక్కలు కూడా మనకు లభిస్తూ ఉంటాయి మొక్కల నుంచి కూడా మనకు రకరకాల ఔషధాలు లభిస్తూ ఉన్నాయి అందులో ముఖ్యంగా చూడండి ఇక్కడ మనకు వచ్చినటువంటి మొక్క జనరల్గా మనం చూస్తూ ఉంటాము మన ఇంటి పరిసరాల్లో కనిపిస్తున్నటువంటి మొక్క బహుశా దీని పేరు తెలియకపోవచ్చు మనకు వింకా రోజియా అంటాం దీని పేరు వచ్చేసి ఏంటి వింకా రోజియా ఇది ఒక రకమైన ఔషధాన్ని తయారు చేస్తుంది చూడండి ఇక్కడనే ఉంది రోజియా అనేటువంటిది తయారు చేసేటువంటి ఔషధం అక్కడ ఉంది దీని పేరు వచ్చేసి విన్ బ్లాస్టింగ్ ఓకేనా రోజియా మొక్క తయారు చేసేటువంటి ఔషధం మందు విన్ బ్లాస్టింగ్ ఇది ఏ వ్యాధికి తోడ్పడుతుంది చూడండి ఏ వ్యాధిని నిరోధించడానికి తోడ్పడుతుంది అంటే క్యాన్సర్ వ్యాధిని నిరోధించడానికి తోడ్పడుతుంది అంటే దీని నుంచి వచ్చేటువంటి మందు క్యాన్సర్ నిరోధానికి ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు ఇది ఒకటి నెక్స్ట్ రెండవ మొక్క చూడండి ఇది కూడా మనం చూస్తూనే ఉంటాం దీని పేరు వచ్చేసి డిజిటాలిస్ పర్పోరియా డిజిటాలిస్ పర్పూరియా మొక్క పేరు ఇది శాస్త్రీయ నామాలు చూడండి డిజిటాలిస్ అనేది ప్రజాతి పర్పూరియా అనేటువంటి జాతి సే మాజ్టీస్ వింకా అనేది ప్రజాతి రోజియా అనేది జాతి వింకా రోజియా డిజిటాలిస్ పర్పూరియా మరి డిజిటాలిస్ పర్పోరియా అనేటువంటి ఈ మొక్క దీన్ని మనము మామూలుగా ఫాక్స్ గ్లోవ్ అని కూడా పిలుస్తూ ఉంటాం పిలుస్తాం ఫాక్స్ గ్లోవ్ అని పిలుస్తూ ఉంటాం ఈ ఫాక్స్ గ్లోవ్ లేకపోతే డిజిటాలిస్ పర్పోరియా అనేటువంటి ఈ మొక్క నుంచి లభించేటువంటి మందు వచ్చేసి డిజిటాలిన్ ఓకేనా మందు పేరు డిజిటాలిన్ ఇది దేనికి తోడ్పడుతుంది అంటున్నాడు గుండెకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే వాటి చికిత్స కోసం ఈ మందనేటువంటి తోడ్పడుతుంది అంటారు హృదయ సమస్యల చికిత్సకు ఓకేనా చాలా ఇంపార్టెంట్ మనకు ఇది టూ మార్క్స్లో అడుగుతూ ఉంటాడు ప్రకృతిని లభి ప్రకృతి నుంచి లభించే ఏవైనా రెండు ఔషధాలను ఇచ్చే మొక్కల పేర్లు వాటి నుంచి వచ్చే ఔషధాలు వాటి నివారణ గురించి చెప్పమని అడుగుతూ ఉంటాడు అప్పుడు మనం మొక్కల పేర్లు చెప్పాలి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మనకు ఒకటి వింకా రోజా ఇంకోటి డిజిటాలిస్ పర్పూరియా వీటి నుంచి వచ్చే మందుల పేర్లు చెప్పాలి ఒకటి విన్ బ్లాస్టిన్ ఔషధం వస్తుంది ఫస్ట్ దాని నుంచి సెకండ్ దాని నుంచి డిజిటాలిస్ అనేటువంటి డిస్టాలిన్ అనేటువంటి ఔషధం వస్తుంది ఒకటి వచ్చేసి క్యాన్సర్ నిరోధానికి ఇంకోటి హృదయ సమస్యలు చికిత్సకు అని ఆ మనం చెప్పాలి టూ మార్క్స్లో చాలాసార్లు అడిగేటువంటి క్వశ్చన్ అదేవిధంగా మనకు చూడండి ఈ భూమి పైన ఉండేటువంటి ఆక్సిజన్లో ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ అనేటువంటిది మనకు అమెజాన్ అడవుల నుంచి లభ్యమవుతుంది అని చెప్తున్నారు అంటే ఈ భూమి మీద ఉండే ఆక్సిజన్ మొత్తంలా ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ మనకు ఓన్లీ ఒకే ఒక చోట నుంచి లభిస్తుంది అదే అమెజాన్ అడవు మనకి దక్షిణ అమెరికా ఖండం అంటే దక్షిణ అమెరికా ఖండంలో ఉండేటువంటి ఒక నది అమెజాన్ నది దాని చుట్టూ ఉండేటువంటి ప్రాంతం లోపల ఉండేటువంటి అడవులు అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటున్నాయి అవి ఇచ్చేటువంటి ఆక్సిజను టోటల్ ఆక్సిజన్ లోపల ట్వంటీ పర్సెంట్ ఉంది అని చెప్తున్నాడు అందుకోసము ఈ అమెజాన్ అడవులు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాధార అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్గా ఏమిటంటే భూగోళానికి ఊపిరితిత్తులు అని పిలుస్తారు అంటే ఈ భూమికి ఊపిరితిత్తుల లాంటివే ఈ అమెజాన్ చుట్టూ ఉండేటువంటి అడవులు ఈ వర్షాధార అడవులు అని చెప్తాం ఎంత ఆక్సిజన్ వస్తుంది అంటున్నాము ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ వస్తుంది సో బయోడైవర్సిటీ ఇది కూడా మనకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి మేలే అని చెప్తున్నాం మళ్ళీ ఇలాంటి బయోడైవర్సిటీ ఇలాంటి జీవ వైవిధ్యాన్ని మనము తప్పకుండా కాపాడి నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా ఈ లాభాలను అందించాలి మనం వాడుకోవడమే కాదు మన నెక్స్ట్ తరాలకు కూడా మనము అందించాలి అందించాలి అంటే మనం ఈ బయోడైవర్సిటీని డెఫినెట్గా కాపాడాలి అని మనం చెప్తూ ఉన్నాం ఇన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా బయోడైవర్సిటీ అనేటువంటిది నాశనమైపోతుంది వీటి వల్ల నాశనం అవుతుంది బయోడైవర్సిటీ ముఖ్యంగా నాలుగు కారణాల వల్ల బయోడైవర్సిటీ అనేటువంటిది నాశనం అవుతుంది దాన్ని మనము చతుష్టయం అంటే నాలుగు అరిష్టం అంటే చెడు ఈ విధంగా అరిష్ట చతుష్టయం అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం అంటే అరిష్ట చతుష్టయం అంటే అరిష్టము అంటే చెడు మనం వింటుంటాం అరిష్టం అరిష్టం అనేటువంటి పదాలు మనం సర్వసాధారణంగా అరిష్టము అంటే చెడు దేని వల్ల చేడు చతుస్తయం వల్ల అంటే నాలుగు అంశాల వల్ల నాలుగు విధానాల వల్ల ఈ బయోడైవర్సిటీ అనేటువంటిది పాడైపోతుంది జీవవైవిద్యం అనేటువంటిది హాని జరుగుతుంది అని చెప్తున్నాడు ఇంతవరకే చెప్పిన జీవవైద్యం అనేటువంటిది మనకు చాలా లాభదాయకంగా ఉంది అని చెప్తున్నాము జీవవైవిధ్యం అనేటువంటిది పెరిగితే మానవుని యొక్క అభివృద్ధి కూడా జరుగుతుంది అని మనం చెప్తున్నాం జీవవైద్యం అనేటువంటిది పెరిగితే మానవునికి అభివృద్ధి కూడా జరుగుతుంది అంటే మానవ జీవిత ఇది లాభదాయకమానము ఇలాంటి నిచ్చేటువంటి బయోడైవర్సిటీని మనము కొన్ని కారణాల వల్ల నాశనం అవుతుంది అంటాము ఆ కారణాలు ముఖ్యంగా ఈ నాలుగు కారణాలు కాబట్టి దీన్ని అరిష్ట చతుష్టయం అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం దీన్ని మనము ద ఎవిల్ క్వార్టెట్ అంటూ ఉంటాం ఇంగ్లీష్ లోపల ద ఎవిల్ క్వార్టెట్ అంటూ ఉంటాం చూడండి నాలుగు కారణాల వల్ల నాశనం అవుతుంది దీన్ని అరెస్టు చతుస్థయం అంటూ ఉన్నాం నాలుగు కారణాలు నెంబర్ వన్ కారణం వచ్చేసి ఆవాస క్షీణత శకలీకరణము నెంబర్ టూ వనరుల అతి వినియోగము నెంబర్ త్రీ స్థానికేతర జాతుల చొరబాటు నెంబర్ ఫోర్ సహ విలుప్తత ఇవి హెడ్డింగ్స్ మనకు నాలుగు రీజన్స్ అన్నా కదా నాలుగు కారణాలు అనగా మనకు వచ్చేసి ఇవన్నీ కూడా నాలుగు కారణాలు మళ్ళీ ఒక్కొక్క కారణం గురించి మనం వివరిస్తాం మొట్టమొదటి ఏంటి మనకు క్షీణత లేదా శకలీకరణం అనేటువంటి పేరుతో వెలుస్తున్నాం ఆవాస క్షీణత శకలీకరణంలో మనకి ఏమేమి అంశాలు ఉన్నాయి దీంట్లో మొదటిది వచ్చేసి మనకు అడవుల నరికివేత అంటే మనం అడవులను నరికివేయడం వల్ల బయోడైవర్సిటీకి నష్టం జరుగుతుంది అని చెప్తున్నాం అంటే ఆవాస శకలీకరణం లోపల ఏ అనుకుందాం అడవుల నరి అడవుల నరికివేత అనేటువంటి ఈ అడవులను నరికివేయడం వల్ల ఈ జాతిలో విలుప్తత అనేటువంటిది కూడా జరుగుతుంది అంటే జాతులు అనేటువంటివి ఈ భూమి నుంచి అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది ముఖ్యంగా ముఖ్యంగా ఫోర్టీన్ పర్సెంట్ పద్నాలుగు శాతం ఉండేటువంటి ఈ ఉష్ణ ప్రాంత వర్షాధార అడవులు వేయడం వల్ల క్షీణించినాయి ఎంత శాతానికి వచ్చినాయి అంటే ఫోర్ పర్సెంటేజ్కి వచ్చినాయి అంటే పద్నాలుగు శాతం ఉన్న అడవులు నరికి వేయడం వల్ల ఇప్పుడు ఎంత శాతానికి వచ్చినాయి నాలుగు శాతానికి వచ్చినాయి ఇలా అడవుల వేయడం వల్ల జాతుల విలుప్తత జరుగుతుంది ఎలాంటి అడవులు అని చెప్తున్నా మనము ఉష్ణ ప్రాంతంలో ఉండేటువంటి వర్షాధార అడవులన్నీ కూడా ఇంతకుముందు ఎంత ఉండే ఫోర్టీన్ పర్సెంట్ ఉండే నాకు వేయడం వల్ల ఎంత శాతానికి వచ్చింది ఫోర్ పర్సెంట్ రావడం అనేటువంటి జరిగింది ఇది మనము ఏ కింద చెప్తాం అంటే ఆవాస క్షీణత దశ కలీకరణంలో అడవులు వేత ఏ అని అనుకుందాం నెక్స్ట్ చూడండి ఈ అటవీ భూములను మొత్తం కూడా సాగు భూములుగా మార్చడం అంటే ఈ అడవి భూములను మొత్తం కూడా అక్కడ ఉండేటువంటి చెట్లను మొత్తం కూడా కొట్టేసి మనం వ్యవసాయం కోసం వాడుతున్నాం సాగు చేయడం కోసం వాడుతున్నాం ముఖ్యంగా ఏం సాగు చేయడానికి వాడతారు అటవీ భూములను ఇంతవరకే నేను చెప్పినట్టుగా ఈ అమెజాన్ చుట్టూ ఉండేటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ట్వంటీ పర్సెంట్ ఆక్సన్ వస్తుందని చెప్పిన అలాంటి అడవులు అమెజాన్ చుట్టూ ఉండేటువంటి వర్షాధార అడవులు అంటాము ఆ ప్రాంతంలో పలు విపరీతంగా చెట్లను నరుకుతూ ఉన్నారు అక్కడ చెట్లను నరికి ప్రధానంగా దేనికోసం వాళ్ళు ఈ చెట్లను నరుకుతూ ఉన్నారంటే ఒకటి సోయాబీన్ సోయాబీన్ పండించడానికి అదేవిధంగా ఇంకేంటి అంటే గడ్డి మొక్కలు పెంచడానికి ఈ గడ్డి మొక్కలు పెంచడానికి సోయాబీన్ వండించడానికి అక్కడ ఉండేటువంటి చెట్లను అంతా కూడా నరికేస్తూ ఉన్నారు గడ్డి మొక్కలు దేనికోసము అంటే వాళ్ళు పశువులను ఆహారంగా తినేటువంటి ప్రజలు ఉంటారు ఆ పశువులు తినడం కోసము ఈ గడ్డి అనేటువంటి తోడ్పడుతుంది అంటే మాంసానికి ఉపయోగించేటువంటి పశువులకు తిండిగా ఈ గడ్డి మొక్కలు ఉపయోగపడతాయి ఈ గడ్డి మొక్కలను పెంచడం కోసము సోయాబీన్ మొక్కలను పెంచడం కోసము అక్కడ ఉండేటువంటి అటవి అడవిన మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారు ఇది కూడా మనకు బీగా చెప్పడం జరుగుతుంది రెండవ కారణంగా మనము దీన్ని చెప్తాం నెక్స్ట్ మూడవ కారణం ఏంటి అంటే కాలుష్యం వాతావరణ కాలుష్యం వల్ల కూడా అక్కడ ఉండేటువంటి జీవుల ఆవాసనం అనేటువంటిది నాశనం అయిపోతుంటుంది ముఖ్యంగా ఈ కాలుష్యకరకాలైనటువంటి వాతావరణంలో చేరి వాతావరణ నాణ్యతను కూడా మార్చేయడం జరుగుతుంది దీనివల్ల కూడా జాతుల జీవనానికి ముప్పు వాటిల్లుతుంది కాలుష్యం కూడా ఒక కారణం నెక్స్ట్ ఈ ఆవాస శకలీకరణము అనేటువంటి జనాభా క్షీణతకు కూడా తోడ్పడుతుంది మన విశాల ఆవరణంలో నివసించేటువంటి పక్షులు కావచ్చు క్షీరదాలు కావచ్చు లేకపోతే ఈ వలస వచ్చేటువంటి జీవులు కావచ్చు ఇవన్నీ కూడా ఈ ఆవాసాల శకలీకరణం వల్ల ఏమవుతుందంటే విపరీతంగా ప్రభావానికి గురి కావడం అనేటువంటి జరుగుతుంది తద్వారా జనాభా అనేటువంటిది క్షీణిస్తుంది ఇది మనము ఫస్ట్ కింద చెప్తాం ఆవాస క్షీణతలో అడవుల నరికివేతయ్యే సాగు బొమ్ములుగా మార్చడం అడవులను బి అనుకోండి సి కాలుష్యం అనుకోండి డి జనాభా క్షీణత ఈ నాలుగు అంశాలు రాసుకుంటాం నెక్స్ట్ రెండవది రెండవది ఏంటి మనకు వనరుల అతి వినియోగం చూడండి పేర్లోనే ఉంటుంది మనకు వనరుల అతి వినియోగం అంటే కొంచెం కలర్ చేంజ్ చేద్దాం ఇక్కడ అతి వినియోగం వనరుల వినియోగం అనేది ఎప్పుడైనా మంచిదే వనరుల వినియోగం అనేటువంటిది మంచి లక్షణం కానీ వనరుల అతి వినియోగం అతి అనే పదమే ఇక్కడ చెడు అతి మీన్స్ ఎక్కువ మనం అంటాం కూడా ఎక్స్ట్రా అంటాం కదా చేయాల్సిన దానికంటే ఎక్స్ట్రా చేయడం మామూలుగా మనం అంటే ఓవర్ చేయకు అని అంటూ ఉంటాం ఎక్కువ చేయొద్దు అంటాం మనిషికి ఎప్పుడైనా సరే ఆశ మంచిదే కానీ దురాశ మంచిది కాదు అంటాం దురాశ దుఃఖానికి చేటు అని కూడా నేర్చుకుంటూ ఉంటాం మనం ఈ విధంగా అతి వినియోగం కూడా జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తుంది కొన్ని రకాల జీవులను విలుప్తంలోకి తీసుకుపోయేటువంటి ప్రమాదం ఉంది ఆల్రెడీ కొన్ని విలుప్తమైనవి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది చూడండి అవసరం అంతులేని ఆశకు దారి తీసినప్పుడు అదే వనరుల అతి వినియోగానికి కారణం అవుతుంది అని చెప్తున్నాడు వినియోగం మంచిదే కానీ అతి వినియోగం అనేటువంటిది మంచిది కాదు దీంట్లో భాగంగా మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది స్టాలర్ అనేటువంటి సముద్ర ఆవు స్టాలర్ సముద్ర ఆవు ఇది స్టాలర్ అనేటువంటి ఒక ప్రకృతి శాస్త్రవేత్త పేరు మీద దీనికి నామకరణం చేయడం జరిగింది పేరు పెట్టడం జరిగింది ఆ జంతువుకు అదేవిధంగా ఇక్కడ పావురం పేరు వచ్చేసి ప్యాసింజర్ ప్యాసింజర్ పావురము స్టాలర్ సముద్ర ఆవు ఉత్తర అమెరికాలో నివసించేటువంటిదేమో ప్యాసింజర్ పవరం ఈ రెండు కూడా మానవుల అతి వినియోగానికి కారణమై విలుప్తమైపోయినాయి ప్రస్తుతం ఈ రెండు జీవులు లేవు ఇవి వనరుల అతి వినియోగానికి గురి అయిపోయి అంతులేని ఆశకు దారి చేయడం వల్ల ఇవి పూర్తిగా విలుప్తమైపోయినాయి అని చెప్తున్నాం ఇది వనరుల అతి వినియోగానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ రెండు విలుప్తమైనటువంటి అంతేకాకుండా ఓవర్గా చేపలు పట్టడం వల్ల కూడా సముద్రంలో ఉండేటువంటి చేపలు కూడా అంతరించిపోయే అవకాశం ఉంది ఏమో అంతరించిపోయినాయి విపరీతంగా చేపలు పట్టడం వల్ల కూడా ఈ సముద్రంలో ఉండేటువంటి చేపల జాతులు కొన్ని తక్కువ సంఖ్యలో ఉండే జాతులు అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ వనరుల అతి వినియోగం వల్ల సెకండ్ వన్ నెక్స్ట్ మనకు వచ్చేసి థర్డ్ వన్ ఇది కూడా ఇంపార్టెంట్ స్థానికేతర జాతుల చొరబాటు స్థానికేతర స్థానిక అనే దానికి వ్యతిరేక పదం స్థానికేతర అంటే నాన్ లోకల్ అంటాం స్థానికేతర అంటే నాన్ లోకల్ అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చేటువంటివి అనేటువంటి మీనింగ్ వస్తు వేరే ప్రాంతం నుంచి వచ్చేటువంటి జాతులని మనం స్థానికేతర జాతులు అని అంటున్నాం ఈ స్థానికేతర జాతుల చొరబాటు అంటే ప్రవేశించాలి స్థానికేతర జాతులు ప్రవేశించడం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిదే మనకు ఈ హెడ్ చూడు దీంట్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి చేప పేరు వచ్చేసి నైల్ నైల్పెర్చ్ అనేటువంటి ఈ చేప ఎక్కడికి అంటే ఒక సరస్సు దాని పేరు వచ్చేసి విక్టోరియా అంట దాని పేరు వచ్చేసి విక్టోరియా ఆఫ్రికా ఖండంలో తూర్పు వైపు అంటే తూర్పు ఆఫ్రికాలో ఉండేటువంటి ఒక సరస్సు విక్టోరియా సరస్సు ఈ విక్టోరియా సరస్సులోకి ఎవరు ప్రవేశిస్తారు అంటే ఈ నైల్ అనేటువంటి చేప ప్రవేశిస్తుంది నైల్ అనేటువంటి చేప విక్టోరియా సరస్సులోకి ప్రవేశించడం వల్ల మళ్ళీ ఆల్రెడీ విక్టోరియా సరస్సు లోపల ఆల్రెడీ ఈ విక్టోరియా సరస్సు లోపల కూడా చేపలు జీవిస్తూ ఉంటాయి ఆల్రెడీ బ్లూ కలర్ లోపల విక్టోరియా సరస్సు లోపల చేపలు జీవిస్తూ ఉంటాయి వాటిని ఏమంటామంటే సిక్లిడ్ చేపలు అని పిలుస్తాం ఏమన్నా చూస్తున్నాం సిక్లిడ్ చేపలు అంటే విక్టోరియా సర్స్లో సిక్లిట్ చేపలు ఆల్రెడీ జీవిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా లోకల్ స్థానిక చేపలు అవన్నీ కూడా అంటే స్థానిక చేపల పేర్లు ఏంటి ఇక్కడ సిక్లిడ్ చేపలు అంటాం మళ్ళీ ఈ స్థానికల స్థానిక చేపల వద్దకు మనకు కొత్తగా ప్రవేశించినటువంటి చేప ఎవరు అంటే ఈ నైల్ పెర్చ్ అనేటువంటి చేప ఈ నైల్ పెర్చి అనేటువంటి చేప ఈ లేక్ విక్టోరియాలోకి రావడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే అక్కడ ఉండేటువంటి స్థానికగా ఉండేటువంటి సిక్లిట్ చేపలను మొత్తం కూడా ఏం చేస్తుంది అంటే నాశనం చేస్తుంది దీనివల్ల దాదాపు రెండు వందల స్థానిక సిక్లిట్ చేపలు అనేటువంటివి క్షీణించిపోవడం అనేటువంటిది జరిగింది అంటే లోకల్లోకి ఈ నాన్ లోకల్ నైల్పేర్తి చేప రావడం వల్ల అంటే స్థానికేతర జాతి రావడం వల్ల స్థానికంగా ఉండే జీవులకు ఇబ్బంది కలిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం నెక్స్ట్ రెండవది క్లారియస్ క్లారియస్ గ్యారీ పైనస్ అంటాం క్లారియస్ అంటే ప్రజాతి గ్యారీ పైనస్ అనేటువంటి జాతి ఇది కూడా క్యాట్ఫిష్ లాంటిది ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ ఇది ఆఫ్రికాలో ఉండేటువంటి క్యాట్ఫిష్ దీన్ని జల సంవర్ధనం కోసం ప్రవేశడం పెట్టడం వల్ల లోకల్గా ఉండేటువంటి స్థానిక పిల్లి చేపల జీవనానికి హానికరంగా మారింది మామూలుగా మనము వీటిని క్యాట్ ఫిష్ అని పిలుస్తూ ఉంటాము పొలుసులు లేకుండా ఉంటారు కాబట్టి క్యాట్ ఫిష్ పిల్లి చేపలు అని అంటూ ఉంటాం ఈ పిల్లి చేపలు క్యాట్ ఫిషెస్ ఏదైతే ఉందో క్లారియస్ గ్యారీ పైనస్ అనేటువంటి దాన్ని ఏం చేస్తారంటే ఆల్రెడీ స్థానిక క్యాట్ ఫిషెస్ స్థానిక క్యాట్ ఫిషస్ పెంచుతూ ఉన్నారు ఆక్వాకల్చర్లో భాగంగా స్థానిక క్యాట్ఫిష్ అంటే స్థానిక పిల్లి చేపలను పెంచుతూ ఉన్నారు మళ్ళీ ఈ స్థానిక పిల్లి చేపలను పెంచేటువంటి వాతావరణంలోకి దీ ఇక్కడ ఉండేటువంటి దీన్ని ప్రవేశపెట్టడం వల్ల అంటే ఈ క్యాట్ పైన ఉండేటువంటి క్యాట్ఫిష్ క్లారిస్ గ్యారీ పైనస్ అనేటువంటి దీన్ని పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏవైతే లోకల్గా ఉన్నటువంటి స్థానిక క్యాట్ ఫిషెస్ మొత్తం కూడా వాటి జీవనం అనేటువంటిది హానికరంగా మారింది అవి కూడా చనిపోతూ ఉన్నాయి అంటే ఇది లోపలికి వచ్చింది మొత్తం కూడా అక్కడ ఉండేటువంటి క్యాట్ ఫిషెస్ తినడం వల్ల వాటి యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోయి అవి కూడా ప్రమాదానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు నైల్ పర్చి గురించి ఆ తర్వాత క్లారియస్ గ్యారీ పైనస్ని ఎగ్జాంపుల్గా చెప్పి మనం టూ మార్క్స్లో రాయాల్సి వస్తుంది కాబట్టి ఈ పేర్లు ఈ పటాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవే కాకుండా ఇంకా చూడండి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పూల మొక్క రంగురంగుల పూల మొక్క దీని పేరు ఏంటంటే లంటానా ఓకే రైట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొక్క పార్థీనియం మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొక్క మనకు ఐకార్నియా ఏంటి ఇవి మూడు మాకు కనిపిస్తూ ఉన్నాయి స్థానికేతర జాతుల చొరబాటుకు ఇవి కూడా ఎగ్జాంపుల్స్ మరి దాని పేరు ఏమన్నా లంటానా అని పిలిచిన ఈ లంటానాను మామూలుగా అక్షింతల పూల మొక్క అని పిలుస్తాం మామూలుగా లేదా స్పానిష్ ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు స్పానిష్ ఫ్లాగ్ లేదా అక్షింతల పూల మొక్క లంటానా విదేశాల నుంచి వచ్చినటువంటి మొక్కలు మన దేశంలోకి వచ్చినటువంటి మొక్కలు చూడండి ఇవన్నీ కూడా రెండవది ఇది కూడా చూస్తుంటాం మన చుట్టూ ఉండే వాతావరణంలో పార్తీనియం అంటాం లేదా కాంగ్రెస్ గడ్డి అంటాం లేకపోతే క్యారెట్ గ్రాస్ అంటాం ఎలా వెలిసినా ఒకటి ఇది కూడా వేరే దేశాల నుంచి మన దేశంలోకి వచ్చినటువంటి కలుపు మొక్క దీన్ని ఐకార్నియా లేదా గుర్రపు డెక్క లేదా నీటి హయాన్సిత్ అని అంటూ ఉంటాం ఐకార్నియా మామూలుగా గుర్రపుడెక్క అని పిలుస్తుంటాం ఇది సరస్సుల లోపల ఎక్కువగా విస్తరించి ఉండేటువంటి మొక్క చెరువు లోపల ఎక్కువగా కనిపిస్తూ ఉండేటువంటి ఇవన్నీ మూడు వీడ్స్ ఏవైతే ఉన్నాయో కలుపు మొక్కలు ఉన్నాయో ఇవన్నీ కూడా వేరే దేశాల నుంచి మన దేశానికి వచ్చినటువంటి కలుపు మొక్కలు ఇవి మన దేశంలోకి ప్రవేశించడం వల్ల లోకల్గా మన స్థానిక జాతుల జీవనానికి ఇవి ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది అంటే స్థానికంగా లోకల్గా ఉండేటువంటి జాతుల జీవనానికి వీటి వల్ల ప్రమాదం అనేటువంటిది ఉంది అంటే నాన్ లోకల్గా ఉండేటువంటి ఈ వీడ్స్ కలుపు మొక్కలు మన దేశంలోకి ప్రవేశించడం వల్ల మన దేశంలో ఉండేటువంటి స్థానిక జాతులు నాశనం చేస్తూ ఉన్నాయి అంటే ఈ పెర్చ్ కావచ్చు ఈ క్లారిస్ గారి పైనస్ కావచ్చు మన దేశానికి వచ్చినటువంటి ఇట్లాంటి వీడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా స్థానికేతర జాతుల చొరబాటుకు ఎగ్జాంపుల్స్ లాస్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు సహ విలుప్తత అరిష్ట చతుష్టయంలో నాలుగవది చూడండి సహ విలుప్తత అంటే విలుప్త సహ విలుప్తత సహ సహవిలుప్తత అంటే ఒకటి నాశనం అవుతుంటే దాంతోపాటు మరొకటి కూడా నాశనం కావడం అంటే ఇక్కడ చూడండి పరాన్నజీవి అతిదేవి అంటే రెండు జీవులు కలిసి అసోసియేషన్ జరుగుతూ ఉన్నప్పుడు అంటే పరాన్నజీవి అతిదేయి కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు అలాంటి సహజీవనం ఎలాంటిది ఇక్కడ అవికల్ప సహజీవనం అంటాం అంటే విడదీయలేనటువంటి సహజీవనం అంటే ఈ రెండింటి మధ్య అసోసియేషన్ ఎలా ఉంది అంటే విడదీయలేము అంటున్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ వీటిని విడదీసినా అంటే రెండింటిని విడగొట్టినవు పరాన్నజీవిని అతిదేని విడగొట్టినవు అంటే పరాన్నజీవిని విడగొడితే అతిదేయి అనేటువంటిది ఆటోమేటిక్ అనేటువంటిది చనిపోతుంది అంటే ఒకదానిపై ఒకటి విడదీయలేని సంబంధంతో బతుకున్నటువంటి పరాన్నజీవి అతిదేయి ఒక్కదాని తీసేసినా ఇంకోటి ఆటోమేటిక్గా విలుప్తమైపోతుంది అంటున్నాడు పరాణజీవి తీసేస్తే అతిదేయి నాశనం అవుతుంది అధ్యయనం తొలగించినా ఇక్కడ పరాణజీవి నాశనం అయిపోతుంది ఈ విధంగా ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి సంబంధం విడదీయలేనటువంటి సంబంధం రెండవ చూడండి మొక్కలు పరాగ సంపర్క కారకాలు పరాగ సంపర్క కారకాలు త విలుప్తమైపోయినాయి అనుకోండి పరాగ సంపర్కాన్ని కలిగించేటువంటి అంశాలు ఈ పరాగ సంపర్కాన్ని కలిగించే అంశాలు విలుప్తమైపోతే మొక్కలు అనేటువంటి ఉంటాయ భూమి మీద అంటే మొక్కలే ఉండవు పరాగ సంపర్కం జరిగితేనే మనకు ఫలాలు తయారవుతాయి విత్తనాలు తయారవుతాయి దాని ద్వారా మొక్కల వ్యాప్తి అనేటువంటిది జరుగుతుంది ఇక పరాగ సంపర్క కారకాలే లేకపోతే అసలు మొక్కల మాటనే ఉండదు కాబట్టి పరాగ సంపర్క కారకాల విలుప్తం ఆటోమేటిక్ మొక్కల యొక్క విలుప్తానికి కూడా కారణం అంటే మొక్కల యొక్క నాశనానికి కూడా కారణమవుతుంది ఈ విధంగా ఒకటి నాశనం అవుతే ఆటోమేటిక్ ఇంకొకటి కూడా నాశనం అవుతుంది అని కో అనే పదంతో వాడుతున్నాం కో ఎగ్జింక్షన్స్ అంటున్నాం కో ఎక్స్టింక్షన్స్ అంటున్నాం ఎక్స్టింక్షన్స్ ఎక్స్టింక్షన్స్ అంటే విలుప్త కో ఎక్స్టింక్షన్స్ అంటే ఒక్కటి నాశనం అవుతాయి దాంతోపాటు మరొకటి ఇంకో బోనస్గా నాశనం కాదు ఒక దాంతోపాటు మరొకటి కూడా బోనస్గా నాశనం అవుతాయి దాన్ని మనం సహ విలుప్తత అనేటువంటి పేరుతో పిలుస్తూ ఇది జీవ వైవిధ్యానికి నష్టం కలిగించేటువంటి నాలుగు అంశాలు మొదటిది వచ్చేసి మనం ఆవాస క్షీణత అనుకున్నాము ఆవాస క్షీణత శకలీకరణం రెండవది వచ్చేసి వనరుల అతి వినియోగం అతి అనేది ఇక్కడ డేంజర్ అని అనుకున్నాము మూడవది స్థానికేతర జాతుల చొరబాటు అంటే నాన్ లోకల్వి లోకల్లోకి రావడం వల్ల లోకల్ అన్నీ కూడా చనిపోతూ ఉన్నాయి దానికి ఎగ్జాంపుల్ లోకల్ వాటికి నష్టం జరుగుతుంది అని వాటికి ఎగ్జాంపుల్స్గా మనము ప్రధానంగా చెప్పినటువంటిది నైల్ నైల్పెర్చ్ క్లారియస్ గ్యారీ పైనస్ ఈ రెండు చేపలు ఎగ్జాంపుల్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి మీరు టూ మార్క్స్లో కూడా అడుగుతుంటారు తర్వాత నాలుగోది వచ్చేసి లాస్ట్ వన్ సహా వీలుతు దీంతో మనం క్వారిస్ టెచ్చి కూడా కంప్లీట్ దీంతో టాపిక్లు అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది నా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కలే బెల్ సింబల్ ఉంటుంది నొక్కండి నేను ఏమైనా కొత్త వీడియోలు వేసి తప్పకుండా మీకు నోటిఫికేషన్ రూపం లోపల రావడం అనేటువంటిది జరుగుతుంది సో ఆల్ ఆఫ్ యూ బాయ్ థ్యాంక్ యూ